వెల్కమ్ టు వ్యోమ డాట్ నెట్ వ్యోమ ఆన్లైన్ ఆఫ్లైన్ ఎగ్జామ్స్. వ్యోమ డాట్ నెట్ ఆధ్వర్యంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 3 పంచాయత్ సెక్రటరీకి సంబంధించి విషయ నిపుణుల ఆధ్వర్యంలో మొత్తం సిలబస్ను చాప్టర్ వైజ్గా డివైడ్ చేసి చాప్టర్ వైజ్ టెస్టులు మరియు ఓవరాల్ సిలబస్ పైన గ్రాండ్ టెస్ట్ సిరీస్ల రూపంలో మొత్తం 37 పరీక్షలను మీ ముందుకు తీసుకొస్తుంది. దీనిలో భాగంగా దాదాపు 3650 ప్రశ్నలతో మీ ముందుకు తీసుకువచ్చింది. సంబంధిత వివరాల కోసం ఈ క్రింది నెంబర్లను మీరు సంప్రదించగలరు. ఈ వీడియోలో భాగంగా మనం పేపర్ 2కి సంబంధించి గ్రామీణ సమాజం, పేపర్ 2కి సంబంధించి గ్రామీణ సమాజ శాస్త్రం మరియు గ్రామీణ పేదల ఆర్థిక అభివృద్ధికి చేపట్టినటువంటి వివిధ పథకాలకు సంబంధించిన అంశాలు ఈ వీడియోలో మనం కొన్ని ప్రశ్నల్లో చర్చిద్దాం. సో ముందుగా భారతదేశ గ్రామీణ సమాజంలో పేదరికానికి గల కారణాలను పేర్కొను అని. సో ముందుగా భారతదేశాన్ని తీసుకున్నట్లయితే భారత సమాజం ప్రధానంగా గ్రామీణ సమాజం. సో మహాత్మాగాంధీ ప్రకారం గ్రామ సీమలే మన ప్రగతికి పట్టుకోమలు అని చెప్పి గాంధీజీ యొక్క అభిప్రాయం కూడా మీకు తెలిసిందే. సో ఇతని యొక్క జన్మదినాన్ని మనం గ్రామీణ స్వరాజ్య దినోత్సవంగా కూడా జరుపుకుంటాం. అక్టోబర్ 2 మనం అహింసా దినోత్సవంతో పాటు గ్రామీణ స్వరాజ్య దినోత్సవం కూడా జరుపుకుంటూ ఉంటాం. ఎందుకంటే గ్రామ స్వరాజ్య స్థాపన అనేది మహాత్మాగాంధీ యొక్క ముఖ్యమైనటువంటి సిద్ధాంతం కాబట్టి. సో ఈ గ్రామీణ సమాజాన్ని మనం చూసినట్లయితే ప్రపంచ బ్యాంక్ యొక్క నిర్వచనం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో, ముందుగా మనం గ్రామీణ సమాజం గురించి మాట్లాడుకునేటప్పుడు సో మన సిలబస్లో భాగంగా గ్రామీణాభివృద్ధి లేదా రూరల్ డెవలప్మెంట్ అనేది మన ప్రధానమైనటువంటి విభాగం కాబట్టి ప్రపంచ బ్యాంక్ యొక్క నిర్వచనం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో అతి బీదవారైన వారికి అభివృద్ధి ఫలితాలను అందించడమే గ్రామీణాభివృద్ధి. షల్ ఐ రిపీట్? ప్రపంచ బ్యాంకు నిర్వచనం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో అతి పేదవారైన వారిని అభివృద్ధి ఫలితాలు అందించడమే గ్రామీణాభివృద్ధిగా ప్రపంచ బ్యాంకు అనేది నిర్వచించడం జరిగింది. సో దాంతోపాటు భారతదేశంలో మొత్తం జనాభాను తీసుకున్నట్లయితే సో 2001 జనాభా లెక్కల ప్రకారం దాదాపు 69% జనాభా గ్రామీణ ప్రాంతాల్లోనే నివసించడం జరుగుతుంది. సో అటు తెలుగు రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్లోనే కూడా ఎక్కువ భాగం గ్రామీణ సమాజమే, అంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ జనాభా నివసించడం. భారతదేశం మొత్తం చూసినా కూడా సో ఎక్కువ మంది జనాభా గ్రామీణ ప్రాంతాల్లోనే నివసించడం అనేది మనం గమనించవచ్చు. అంటే ఈ గ్రామీణ సమాజంలో పేదరికానికి గల కారణాలను మనం చూసినట్లయితే సో ముందు ఈ సమాజ శాస్త్రం మరియు గ్రామీణ సమాజం గురించి మనకు కొన్ని విషయాలు మాట్లాడినట్లయితే స్టాండర్సన్ అనేటువంటి ఒక నిపుణుడి ప్రకారం భూమి మీద ఆధారపడి జీవించే ప్రజల సామాజిక స్థితిగతులను మెరుగుపరచడమే గ్రామీణ సమాజ శాస్త్రం యొక్క ప్రధాన ఉద్దేశం. శాండర్స్ అనేటువంటి ఈ వ్యక్తి యొక్క నిర్వచనం ప్రకారం భూమి మీద ఆధారపడి జీవించే ప్రజల సామాజిక స్థితిగతులను మెరుగుపరచడమే గ్రామీణ సమాజం యొక్క ప్రధాన లక్ష్యం. సో భారతదేశంలో అయితే భారత సమాజ శాస్త్ర పితామహుడుగా మనం జిఎస్ గార్వేని తీసుకుంటాం. సో జిఎస్ గార్వే భారతదేశంలో సమాజ శాస్త్ర పితామహుడు. సో ప్రపంచంలో సమాజ శాస్త్ర పితామహుడుగా అగస్ట్ కామ్టేన్ తీసుకుంటాం, అంటే ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి అగస్ట్ కామ్టేను సో ప్రపంచ సామాజిక శాస్త్ర పితామహుడిగా మనం తీసుకోవడం జరుగుతుంది. సో మన ప్రశ్నలోకి వెళ్తే గ్రామీణ సమాజంలో పేదరికానికి గల కారణాలను మనం ఇప్పుడు చూసినట్లయితే సో మనకి ఆప్షన్స్ చూస్తే మొదటి ఆప్షన్గా నిరక్షరాస్యత అనేది మనకు మొదటి ఆప్షన్లో కనిపిస్తుంది. సో నిరక్షరాస్యత అనగా అంటే భారతదేశంలో అక్షరాస్యత చూస్తే మొత్తంగా భారతదేశంలో అక్షరాస్యత 73% ఉంటే మరి గ్రామీణ ప్రాంత అక్షరాస్యత మనం చూసినట్లయితే గతంలో అంటే 2001 మనకి ఇది 58% ఉంటే సో 2011 జనాభా లెక్కల ప్రకారం ఇది 67.8%గా మాత్రమే కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా భారతదేశంలో మొత్తం అక్షరాస్యత పోల్చుకుంటే సో గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత అనేది చాలా తక్కువగా ఉంది. సో దీని ప్రకారం మనం చూసినట్లయితే ఈ గ్రామీణ సమాజంలో పేదరికానికి గల కారణం నిరక్షరాస్యత అని చెప్పవచ్చు. సో ఈ గ్రామీణ పేదరికం అనేది మనం గురించి మాట్లాడితే గ్రామీణ పేదరికం అనేది సో 2011 మరియు తర్వాత కాలంలో వచ్చినటువంటి ఎన్ఎస్ఎస్ఓ యొక్క 68th రౌండ్ అంటే 68వ రౌండ్ ప్రకారం మనం చూస్తే ఇది మొత్తం భారతదేశంలో 25.7%గా ఉంది. సో తర్వాత వచ్చినటువంటి రంగరాజన్ కమిటీ ప్రకారం మనం చూసినట్లయితే రంగరాజన్ కమిటీ ప్రకారం మాత్రం 30.9%గా మనకు చెప్తుంది. అదే ఉమ్మడి రాష్ట్రంలో రంగరాజన్ ప్రకారం మనకి 12.7% వరకు ఉందని సో రంగరాజన్ కమిటీ నివేదికలో చెప్పవచ్చు. సో భారతదేశంలో గ్రామీణ సమాజంలో పేదరికం అనేది
సార్ మరి దాదాపు భారతదేశంలో 30% పైగా ఉంది. సో మరి ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకి 12.7%గా ఉందని రంగరాజన్ కమిటీ చెప్పడం. సో దీంట్లో గ్రామీణ సమాజంలో పేదరికానికి సో బహుముఖ కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి నిరక్షరాస్యత అనేది కారణం. సో రెండవ చూస్తే గ్రామాల్లో వ్యవసాయం వర్షాధారం కావడం అనేది సో రెండో ఆప్షన్లో మనం చూడవచ్చు. సో ముఖ్యంగా భారతదేశంలో వ్యవసాయం అనేది సో నీటిపారుదల సౌకర్యం కలిగినటువంటి భూమి దాదాపు 40-42% మాత్రమే భారతదేశంలో నీటిపారుదల వసతి కలిగినటువంటి భూమి ఉంది. సో మిగతా భూమి అంటే వ్యవసాయ భూమి అంతా కూడా వర్షపాతంపైనే అంటే ఋతుపవనాలపైనే అంటే మనం వ్యవసాయాన్ని ఋతుపవనాలతో జూదంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. సో కాబట్టి గ్రామాల్లో వ్యవసాయం అనేది వర్షాధారం కావడం కూడా దీనికి ఒక కారణంగా మనం చెప్పవచ్చు. సో మనం మూడవ ఆప్షన్ చూసినట్లయితే సో జనాభా పెరుగుదల అనేది వేగంగా పెరుగుతూనే ఉంది. సో ఇటు గ్రామాల్లో అటు పట్టణాల్లో మొత్తంగా భారతదేశంలో జనాభా చూస్తే జనాభా పెరుగుదల అనేది సో నానాటికి పెరుగుతూనే ఉన్నది. సో మూలధనం కొరత అంటే ఏదైనా ఒక పరిశ్రమ స్థాపించాలంటే సో మరి ఇంకేదైనా సరే అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కోసం మనకి మూలధన కొరత అనేది ముఖ్యంగా ఉంటుంది. సో ఆర్థిక వనరుల కేంద్రీకరణ సో ప్రణాళికల్లో భాగంగా ఆర్థిక వికేంద్రీకరణ చేయడం అనేది లక్ష్యంగా పెట్టుకుని భారతదేశం దాదాపు 1951 నుంచి ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా ఇంకా ఆర్థిక వనరులు సో కొంతమంది దగ్గరే కేంద్రీకృతం అవ్వడం కూడా సో ఈ గ్రామీణ సమాజంలో పేదరికానికి గల కారణంగా చెప్పవచ్చు. సో అదేవిధంగా మౌలిక సదుపాయాలను కల్పించడంలో కూడా సో ఆశించినంత స్థాయిలో ప్రయత్నాలు జరగకపోవడం అంటే మౌలిక సదుపాయాలపైన అశ్రద్ధ అనేది కూడా మనకి ఈ గ్రామీణ సమాజంలో పేదరికానికి కారణాలుగా చెప్పవచ్చు. సో ఇలా కాన్సెప్ట్ బేస్డ్ ప్రశ్నల్ని మనం సో ఎగ్జామ్స్లో తప్పనిసరిగా మనం ఆశించవచ్చు. సో ఇలా మనం చూస్తే గ్రామీణ సమాజంలో పేదరికానికి గల కారణాలు అంటే వీటిని ఆప్షన్స్గా మనం చూసినట్లయితే సో మనం ఆప్షన్స్ చూసినట్లయితే ఏసిడి సరైనవి, బీఈఎఫ్ సరైనవి, ఏడిఈఎఫ్ సరైనవి, సో ఏబిసిడిఈఎఫ్ అన్నీ సరైనవి అనే పదాన్ని మనం ఇలా ప్రశ్నించినప్పుడు మనం దీన్ని ఆన్సర్ డిగా తీసుకోవచ్చు. సెకండ్ వన్, 1980లో ప్రారంభమైన జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఈ క్రింది వనలో ఏ రెండు పథకాల యొక్క విలీనం ద్వారా ఏర్పాటైనది అని. సో ముందుగా మన ఆప్షన్స్ చూసినట్లయితే సో ఈ క్రాష్ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సో దీన్ని మనం 1969లో ఈ క్రాష్ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సో కొన్ని ఎంపిక చేసిన జిల్లాల్లో ప్రారంభించడం జరిగింది. సో తర్వాత కాలంలో 1973లో ఈ ఫైట్ గ్రామీణ ఉపాధి హామీ ఉపాధి కార్యక్రమం అనేది సో ఇది 1973లో దీన్ని ప్రారంభించడం జరిగింది. 69లో స్టార్ట్ చేసినటువంటి క్రాష్ గ్రామీణ ఉపాధి హామీ పథకం, 73లో ప్రారంభించినటువంటి ఫైట్ గ్రామీణ ఉపాధి కార్యక్రమం, సో ఈ రెండింటిని కలిపి మనం తర్వాత కాలంలో అంటే 1978 కాలానికి మనం దీన్ని ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్గా తీసుకోవడం జరిగింది. అంటే పనికి ఆహార పథకంగా మనం దీన్ని తీసుకొని సో తర్వాత కాలంలో ఈ పనికి ఆహార పథకాన్ని మనం తర్వాత 1980లో జాతీయ గ్రామీణ ఉపాధి పథకంగా తీసుకోవడం జరిగింది. ఈ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని మనం నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ అంటాం. అంటే 77-78 కాలానికి ప్రారంభించినటువంటి పనికి ఆహార పథకంలో లోపాలను సవరిస్తూ పేదరికాన్ని ముఖ్యంగా మరి గ్రామీణ ప్రాంతాల్లో సమస్య వేయడానికి ఈ పేదరిక నిర్మూలన దృష్టిలో పెట్టుకొని 1980 అక్టోబర్ 2వ తేదీన జాతీయ గ్రామీణ ఉద్యోగిత పథకాన్ని ప్రారంభించారు. సో దీని యొక్క ప్రధాన లక్ష్యం గ్రామీణ ప్రాంతాల్లో పేదవారికి తగిన ఉపాధిని సమకూర్చడం అనేది. సో ద్రవ్య వస్తు రూపంలో ప్రయోజనం అందించడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. సో దీనిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా అనేది 50-50% ఉంటుంది. సో ఈ జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వాటా 50-50% ఉంటుంది. సో మన ఆప్షన్స్ చూసినట్లయితే ఏకామ బి ఏకామ సి ఏకామ డి బీకామ సి అని. సో ఇక్కడ మనం ఎక్స్ప్లెనేషన్లో చూద్దాం. 1969లో స్థాపించినటువంటి అంటే ఎంపిక చేసిన జిల్లాల్లో ప్రారంభమైన క్రాష్ గ్రామీణ ఉపాధి హామీ పథకం మరియు 73-74 కాలానికి ప్రారంభమైనటువంటి ఈ ఫైట్ గ్రామీణ ఉపాధి కార్యక్రమం, ఈ రెండింటిని కలిపి తర్వాత కాలంలో మనం పనికి ఆహార పథకంగా తీసుకోవడం. ఈ పనికి ఆహార పథకాన్ని తర్వాత మనం మార్చుకొని 1980లో జాతీయ గ్రామీణ ఉపాధి పథకంగా దేశమంతటా అన్ని జిల్లాల్లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో దీనిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా 50-50% ఉంటుంది. సో ఆన్సర్ దీనికి ఏ కామా డి. సో ట్రైసమ్ పథకం కింద
నైపుణ్య శిక్షణ పొందే యువతీ యువకులను కొన్ని బ్లాకులుగా విభజించడం జరిగింది. ప్రతి బ్లాకులో ఎంతమంది యువతీ యువకులకు నైపుణ్య శిక్షణ ఇస్తారు? సో ఈ ట్రైసమ్ అనే పథకాన్ని మనం చూసినట్లయితే, సో ట్రైసమ్ అనేది ట్రైనింగ్ ఫర్ రూరల్ యూత్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనే పథకం. దీనిని మనం 1979లో సో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం దీన్ని ప్రారంభించడం జరిగింది. అంటే దేశంలో మొదటిసారిగా స్వయం ఉపాధి హామీ పథకంగా, స్వయం ఉపాధి పథకంగా మనం దీన్ని గుర్తుంచుకోవచ్చు. 1975 ఆగస్ట్ 15వ తేదీన దీన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. సో దీనిలో భాగంగా 18 నుంచి 35 సంవత్సరాల వయసు కలిగినటువంటి గ్రామీణ యువకులకు స్వయం ఉపాధిని కల్పించే విధంగా సో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రెండు 50-50% షేర్తో, అంటే 50% నిధులను కేంద్ర ప్రభుత్వం, 50% నిధులను రాష్ట్ర ప్రభుత్వం, సో ఈ స్టైఫండ్తో కూడినటువంటి స్వయం ఉపాధిని ఈ గ్రామీణ యువతీ యువకులకు నైపుణ్య శిక్షణ అనేది కల్పించడం జరిగింది. సో ఈ నైపుణ్య శిక్షణకు సంబంధించిన దానిలో ఒక్కొక్క, అంటే ఒక బ్లాక్ను తీసుకొని ఒక్కొక్క బ్లాక్లో కొంతమందిగా విభజించి వారికి నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరిగింది. సో అంటే ప్రశ్నలో మనం చూస్తే ఎంతమంది యువతీ యువకులకు సో ఒక్కొక్క బ్లాక్లో ఉండటం జరుగుతుంది అన్నప్పుడు మనం ఆన్సర్గా సో బీని తీసుకోవచ్చు. సో 30 మంది యువతీ యువకులను ఒక బ్లాక్గా తీసుకొని వారికి నైపుణ్య శిక్షణ ఇవ్వడం అనేది ఈ ట్రైసమ్ పథకంలో భాగంగా జరుగుతుంది. సో మనకి గతంలో అడిగినటువంటి ప్రశ్నలో ఈ ఏజ్ గ్రూప్ ఎంత అంటే 18-35 ఇయర్స్. సో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వాటా ఎంత అన్నప్పుడు మనం 50-50 షేర్ అనేది మనం చెప్పవచ్చు. సో ఒక బ్లాక్లో ఎంతమంది ఉంటారు అంటే సో 30 మెంబర్స్ మనం తీసుకోవచ్చు. సో గతంలో అడిగినటువంటి ప్రశ్న, ఇది దేని ఆధ్వర్యంలో జరుగుతుంది అన్నప్పుడు డిఆర్డిఏ యొక్క ఆధ్వర్యంలో ఇది జరుగుతూ ఉంటుంది. అంటే ఈ నైపుణ్య శిక్షణ అనేది సో జిల్లాల్లో ఈ డిస్టిక్ రూరల్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో ఈ డిఆర్డిఏ ఆధ్వర్యంలో ఈ ట్రైసమ్ పథకం అనేది అమలు చేయడం జరుగుతుంది. సో దీనికి ఆన్సర్ బి. సో ఇందిరా జలప్రవాహ పథకం దేని కొరకు తీసుకురావడం జరిగింది? సో ఈ ఇందిరా జలప్రవాహ పథకాన్ని తీసుకున్నట్లయితే దీన్ని మనం 2011లో ప్రారంభించినటువంటి ఈ పథకం సో షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలకు సంబంధించినటువంటి భూములను సాగులోనికి తీసుకొచ్చేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ ఇందిరా జలప్రభ అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అంటే దాదాపు 10 లక్షల ఎకరాల బీడు భూములను గుర్తించి, అంటే అవి షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలకు సంబంధించి ఈ 10 లక్షల ఎకరాల బీడు భూములను సాగులోనికి తీసుకొచ్చే ప్రధాన ఉద్దేశంతో ఈ ఇందిరా జలప్రభ అనే పథకాన్ని 2011లో ప్రారంభించడం జరిగింది. సో దీనికి ఆన్సర్గా మనం సి ఆన్సర్గా తీసుకోవచ్చు. సో ఇందిరా జలప్రభ పథకం 2011లో మన ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా జంగాలపల్లి గ్రామంలో ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 10 లక్షల ఎకరాల బీడు భూములను సాగులోనికి తీసుకొచ్చేది ముఖ్య ఉద్దేశం. ఈ క్రింది వారిలో జవహర్ రోజ్గార్ యోజనకు సంబంధించి సరికానివి గుర్తించండి. సో ముందుగా మనం జవహర్ రోజ్గార్ యోజన అనే పథకాన్ని మనం తీసుకున్నట్లయితే, ఈ జవహర్ రోజ్గార్ యోజన అనేది 2 పథకాలను విలీనం చేయడం ద్వారా ప్రారంభించడం జరిగింది. చాలాసార్లు ఈ పథకం ఏ 2 పథకాల విలీనంలో భాగం లేదా ఈ పథకంలో విలీనమైనటువంటి పథకాలను గుర్తించండి అనే అనే ప్రశ్నలు మనకి చాలాసార్లు వస్తూ ఉంటాయి. సో మనం గతంలో మాట్లాడుకున్నటువంటి నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్, అంటే 1980లో స్టార్ట్ అయినటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమం మరియు తర్వాత కాలంలో వచ్చినటువంటి రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఆర్ఎల్ఈజీపీ అనే పథకం, ఇది 1983లో రావడం జరిగింది. సో ఈ 2 పథకాలను విలీనం చేస్తూ, సో ఈ 2 పథకాలను విలీనం చేస్తూ 1989 ఏప్రిల్ నెలలో ఈ జవహర్ రోజ్గార్ అనేటువంటి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అంటే రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఈ జవహర్ రోజ్గార్ యోజన, నెహ్రూ రోజ్గార్ యోజన అనేటువంటి పథకాలను ప్రారంభించడం జరిగింది. సో చాలాసార్లు మనకి ఎగ్జామ్లో అనేటువంటి ప్రశ్న, జవహర్ రోజ్గార్ యోజన, నెహ్రూ రోజ్గార్ యోజన అనేవి 2 పథకాలు, జేఆర్వై ఎన్ఆర్వై. సో నెహ్రూ రోజ్గార్ యోజన, జవహర్ రోజ్గార్ యోజన చాలాసార్లు మనకి ఎగ్జామ్లో అవ్వడం జరిగింది. జవహర్ రోజ్గార్ యోజన అనేది సో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి, నెహ్రూ యోజన అనేది పట్టణ ప్రాంతాలకు సంబంధించింది. సో జవహర్ రోజ్గార్ యోజన అనేది గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం, అంటే గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన ద్వారా జీవన ఉపాధిని మెరుగుపరిచి
గ్రామీణ సర్వతోముఖాభివృద్ధికి సాధించడం అనేది ఈ పథకం యొక్క ముఖ్యమైన లక్షణం. సో జేఆర్వై పథకం అనేది గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన అనేది ఒక ముఖ్యమైన అంశం. ఈ ఎన్ఆర్వై అనేది పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన అనేది ప్రధాన లక్ష్యం. సో ఈ జేఆర్వై పథకాన్ని మనం 1989లో ఈ ఏప్రిల్ నెలలో ప్రారంభించడం జరిగింది. సో దీని యొక్క ప్రధాన లక్ష్యం వచ్చేసి, సో ఇప్పుడు మనం ఆప్షన్స్ చూసినట్లయితే, ఇక్కడ ఫస్ట్ వన్ పట్టణ ప్రాంతాల్లో దారిద్ర్య రేఖకు దిగున ఉన్న వారికి ఉపాధి కల్పన లక్ష్యం. సో మనం ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, అంటే గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన ద్వారా జీవన ఉపాధిని మెరుగుపరచడం అనేది దీని యొక్క ప్రధాన లక్ష్యం. సో ఇది ఏ ప్రాంతాల్లో మాట్లాడుకున్నాం? గ్రామీణ ప్రాంతాల్లో. సో కాబట్టి సరి కానివి అంటున్నారు కాబట్టి మనకు ఏ అనేది సరి కానిది, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ దారిద్ర్య రేఖకు దిగున వారికి ఉపాధి కల్పన అనేది దీని యొక్క లక్ష్యంగా చెప్పవచ్చు. సో మరి ఇది ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏర్పాటు చేయబడిందంటే, ఇది 7వ పంచవర్ష ప్రణాళిక కాలంలో సో ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఈ 6వ పంచవర్ష ప్రణాళికలో దీన్ని ప్రారంభించారు అనేది ఇక్కడ స్టేట్మెంట్, కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్గా మనం తీసుకోవచ్చు. సో దాంతోపాటుగా దీన్ని మనం 1989లో అమలు చేసాం ఏప్రిల్ 1వ తేదీ నుండి. ఈ పథకం యొక్క వ్యయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సో 70-30% భరిస్తాయని చెప్పి మనకి ఆప్షన్లో కనపడడం జరుగుతుంది. కానీ దీన్ని మనం చూసినట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని 80-20%లో భరించడం జరుగుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వం 80%, రాష్ట్ర ప్రభుత్వం 20%, అంటే 80-20% అనేది మనం తీసుకోవాలి కాబట్టి. సో మనకి సరికాని అంశాలు 1, 2, 3, అంటే సరైన సమాధానం ఏబిసి. సో షల్ ఐ రిపీట్? సో పట్టణ ప్రాంతాల్లో, అంటే ఇది గ్రామీణ ప్రాంతాల్లో 7వ పంచవర్ష ప్రణాళిక, సో 80-20%. సో కాబట్టి మనం సరికాని అంశాలు ఉన్నారు కాబట్టి సో ఆప్షన్ సిగా ఆన్సర్గా తీసుకోవాలి. సో ఒక పథకాన్ని చదువుతున్నప్పుడు ఆ పథకం యొక్క మొత్తం సమాచారాన్ని కూడా అభ్యర్థులు సో తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో మీకు రూరల్ డెవలప్మెంట్ ఇష్యూస్ సంబంధించి సిలబస్ మొత్తంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, అంటే ప్రస్తుత పథకాలు మరియు గతంలో ఇంప్లిమెంట్ చేసినటువంటి పథకాలు, కేంద్రంలోను ఇటు రాష్ట్రంలోను ఈ గ్రామీణాభివృద్ధి పథకాల మీదే ఎక్కువగా మనకి ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా మనం అన్ని పథకాలకు సంబంధించిన సమాచారాన్ని సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంది. సో దీనికి మనం ఆన్సర్గా మనం సిని ఆన్సర్గా తీసుకున్నాం. సో ఇటువంటి ప్రశ్నలు మన చాప్టర్ వైడ్ టెస్ట్ మరియు గ్రాండ్ టెస్ట్లో మీరు ఎన్నో చూడవచ్చు. సో థ్యాంక్ యూ.